అండ్ ఏ ఏజెంట్ మూవీ అనుకున్నంత సక్సెస్ కాల మంచి రెస్పాన్స్ అయితే అంటే నేను నా పర్సనల్ విన్న దాంట్లో ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది అంటక్క అండ్ నేను చూడలేదు కాబట్టి నేను రివ్యూ చెప్పలేను నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుండి విన్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ అయితే క్రేజీ సెకండ్ హాఫ్ లో ఏమైందో నేను తెలియదు కొంచెం డ్రాగ్ ఉంది అది ఇది కొంతమంది ఏమో సురేందర్ రెడ్డి గారి డైరెక్షనే కాదు కొంతమంది చెత్త సినిమా అన్ని బడ్జెట్లు వేస్ట్ దొరికితే కొట్టాలి అంటున్నారు కానీ ప్రొడక్టబుల్ స్టోరీ అని కొంతమంది అంటున్నారు సో దాని గురించి అంటే చూడలేదు కాబట్టి ఏం బట్ ఎలా చేసేవారు షోట్స్ టైంలో లో నీ వరకు వచ్చేసరికి ఆయన ఇంట్లో సింగిల్ షార్ట్స్ లేకపోతే ఆయనకు కావాల్సినట్టు వచ్చినంత వరకు తీయించుకునేవారా సురేంద్ర గారు ఏంటి సురేందర్ రెడ్డి సార్ తో ఎలా ఉండే ఆయన చూస్తేనే మనకు అర్థమైపోద్ది ఓహో సార్ కొంచెం అలా మన ఇలానే ఉండాలి అన్న టైప్ లో అంటే కొంచెం సార్ కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటారు వర్క్ విషయంలో నార్మల్ మనం కలిసి మాట్లాడేటప్పుడు అప్పుడు కొంచెం జోగేలు ఉంటారు కానీ వర్క్ విషయంలో మాత్రం ఆయన చాలా కాన్సన్ట్రేట్ గా ఉంటారు అయితే వెళ్ళినప్పుడు నా ఏజెంట్ ఫిలింలోనే లోనే అయింది అక్క నాకు తెలిసి నా లక్ ఏంటంటే ఏజెంట్లో నేను మమ్మూటి గారితో వర్క్ చేశాను కేరళ వెళ్ళి ఓకే సో మమ్ముటి గారు మమ్ముటి గారు కూడా బాగా చేసావు అని విష్ చేశారు అండ్ నెక్స్ట్ ఆయన సిగ్నేచర్ కూడా ఇచ్చారు అంటే నేను పేపర్ ఇస్తాను సిగ్నేచర్ వావ్ కూడా ఫోటో ఉంటుంది సో ఇప్పుడు అప్లోడ్ చేస్తా రేపు వెళ్ళు సో మమ్ముటి గారితో కూడా చేశాను సో సురేందర్ రెడ్డి గారి సార్ ఎలా ఉండే అంటే చాలా కూల్ ఉండే ఏజెంట్ సినిమా ఒక్క దాంట్లోనే అదొక్కటే అని కాదు నేను దాదాపు ఏ ఏ సీన్ ఏ షాట్ అయినా సింగిల్ టేక్లో అయిపోతూ ఉంటాయి ఏజెంట్లో అయితే ఇంకా ప్రతి షార్ట్ నేను చేసిన ప్రతి షార్ట్ సింగిల్ టేక్ అక్క ఎందుకంటే సార్ ఒక అంటే రసూల్ సార్ ఒక ఫ్రేమ్ పెట్టేసేవాళ్ళు అటు ఇటు పెట్టేసేవాళ్ళు వాళ్ళు రెడీ అనేవాళ్ళు చేసేవాళ్ళం అయిపోయేది ఒకటే షార్ట్ టూ త్రీ టేక్స్ పట్టింది ఆ నాన్ చది ఓకే అది ఎందుకంటే దూకేటప్పుడు ఆ మడ్కి జారడం సో అదంతా కొంచెం కష్టం ఉంది కాబట్టి రెండు షార్ట్ ఓకే సో నీకు బాగా ఏది కష్టం అనిపిస్తుందో చెప్పు ఎందుకంటే నువ్వు లవ్ సాంగ్స్ కూడా చేసావు అందుకే ఈ నేల నవ్వి పూలు పూసని సో అలాంటి లవ్ సాంగ్స్ చేసినప్పుడు నీకు కొంచెం కష్టం అనిపించేదా లేకపోతే బా ఏం లేదురా స్వామి ఓ డైలాగ్ చెప్పేస్తే చాలు ఎక్స్ప్రెషన్ ఇస్తే సరిపోతుంది అనుకున్నావు ఏది ఇబ్బంది అంటే ఇబ్బంది అని కాదు కొంచెం హెజిటేట్ ఫీల్ అయినవి హెజిటేట్ ఫీల్ అయ్యేదంటూ ఏం లేదక్క నాకు అలా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఉంటే నాకు చేయడం కొంచెం ఇంట్రెస్ట్ అంటే కొత్తది మనం నేర్చుకుంటాం మనం చేయగలుగుతాం ఇవన్నీ కంటే అసలు నేను ఇంత బాగా యాక్టింగ్ చేస్తున్నానంటే చాలా మంది అడుగుతారు ఏంటి నువ్వు యాక్టింగ్ స్కూల్లోకి వెళ్ళావా యాక్టింగ్ నేర్చుకున్నా రే రోషన్ ఎలా ఇది ఎలా చేస్తున్నావు కొంతమంది ఆడిషన్ తీసుకునేటప్పుడే పిక్చర్లు అయిపోతారు అలా ఎలా వచ్చాయి బ్రో కన్నీళ్ళు అది ఎలా ఎలా వచ్చే బ్రో అంటే అసలు దీని అంతా కారణం నాకు డ్రామా ఉన్నాయి చక్కగా ఓకే నా యాక్టింగ్ కెరియర్ అనేది సినిమాతో అక్కడ స్టార్ట్ అయినా నాకంటూ ఒక నాలెడ్జ్ తెప్పించింది యాక్టింగ్ లో మొత్తం డ్రామా జనేసే దానివల్ల సీజన్ టూ సీజన్ త్రీ ఛాంపియన్షిప్ ఈ త్రీ అంటే త్రీ ఇయర్స్ ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అంతే సూపర్ సీజన్ టూలో నేను వచ్చా అక్కడ నుండి నేర్చుకున్నాక అక్కడ ఉన్న ప్రతి మెంటర్ ఇప్పుడు మీరు చూసుంటే మసూదా హీరో ఉన్నారు కదా తిరువీర్ గారు అతను కూడా నాకు నేర్పించిన ఆయన అతనే నా గురు యాక్చువల్లీ అంటే తిరువీర్ గారు తిరువీర్ గారు వావ్ గురు

బుచ్చిబాబు సార్ కానీ రాజ్ కుమార్ సార్ కానీ వాసు సార్ కానీ ప్రవీణ్ సార్ కానీ వీళ్ళంతా సార్ అండ్ ప్లస్ ఈ సార్ వాళ్ళంతా థియేటర్ ఆర్టిస్టులు అనమాట సో వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఇచ్చేసుకొని ఆయన ఎన్నో వాళ్ళు ఎన్నో గంటలు చేసేవాళ్ళు అది వాళ్ళు మాకు చెప్తూ ఉంటే అమ్మ మనం చేసింది ఇంకెక్కడే వాళ్ళు అంతవరకు చేశారు అండ్ అంటే సో వాళ్ళ నుండి మేము చాలా నేర్చుకున్నా ఒక మెంటర్ నుండి ఒకలా నేర్చుకున్న వాళ్ళు ఒక మెంటర్ నుండి ఎమోషన్ ఏ ఆర్టిస్ట్ కైనా ఒక డైలాగ్ చెప్పడం కామెడీ చేయడం ఈజీ ఒక ఎమోషన్ చేయడం చాలా కష్టం చాలా అంటే ఏ ఎవరినైనా అడుగు ఏ ఆర్టిస్ట్ అయినా అడుగు నువ్వు ఎమోషన్ చేయడం చాలా కష్టం కొంతమందికి అంటే కొంచెం ఏమైనా ఉంటే చేయగలుగుతారేమో కానీ ఎమోషన్ అయితే చాలా కష్టం పర్సెంట్ చాలా వరకు చాలా నాకు ఎమోషన్ నేర్పించింది బుచ్చిబాబు గారు మూవీ ఇంకొకరు ఆయన మెంటర్ అనమాట ఇప్పుడు కి అతను మెయిన్ మెంటర్ గా ఓకే సో ఆయన నేర్పించే వాళ్ళు వేరే లెవెల్ సో అంటే ఆయన ఆయన డ్రామాజినిస్ లో పేరంతా ఆయన ఎక్కువగా ఎమోషన్స్ కి డాన్ అతను ఓకే అంటే కింగ్ అతను ఇంక ఎమోషన్స్ అతని లాగా అలా అతని దగ్గర కొంచెం వేరే మెంటర్స్ నుండి కూడా కొంచెం ఎమోషన్ నేర్చుకున్నా ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్కరు నేర్చుకున్నాను